హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి సబ్స్క్రైబ్ బటన్ మీద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఉడ్డయాన బంధము. దీని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, స్టమక్ని మనము ఏం చేస్తామంటే లెఫ్ట్కి రైట్కి కుడి ఎడమలకి ఇలా తిప్పడం ద్వారా ఏమవుతుందంటే మనం జీర్ణాశయంలో ప్రతి అవయవానికి అంటే చిన్న ప్రేవులకి పెద్ద ప్రేవులకి కాలేయానికి ఇలా అన్నిటికీ మసాజ్ అనేది చేయబడుతుందన్నమాట. సో ప్రతి ఒక్క ఇంటర్నల్ ఆర్గాన్ అనేది మనకి ఇక్కడ రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం జరుగుతుందన్నమాట. సో దీన్ని ఎలా చేయాలంటే మనము ముందు మన చేతులని మోకాళ్ళ మీద పెట్టుకొని ఊపిరిని బయటికి తీస్తూ మన స్టమక్ని లోపలికి అనుకొని కుడికి ఎడమకి ఇలా తిప్పాలన్నమాట. దాని తర్వాత రౌండ్గా తిప్పాలి. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి స్టమక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి అన్నమాట. సో ఇలా మనము కొద్దిగా ఏం చేయాలంటే కొద్దిగా బెండ్ పొజిషన్లో ఉండాలన్నమాట. బెండ్ పొజిషన్లోకి వచ్చేసి మనము మన రెండు చేతుల్ని మన మోకాళ్ళు ఉంటాయి కదా, మోకాళ్ళ మీద నొక్కి పెట్టించి ఊపిరిని బయటికి వదులుతూ మనము స్టమక్ని లోపలికి కనుక్కోవాలన్నమాట. లోపలికి కనుక్కొని కుడికి ఎడమలకి తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత రౌండ్గా తిప్పాలి. సో ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మనకి రక్త ప్రసరణ అనేది ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రేవులకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి అన్నమాట. సో కొద్దిసేపు అలా మనము బిగబట్టి కూడా ఉంచవచ్చు. సో దీన్ని ఏమంటారంటే నవలిచాలని అంటారనమాట. నాభి ప్రాంతాన్ని మనము సవ్యదిశ అపసవ్యదిశ అంటే లెఫ్ట్ రైట్లకి తిప్పుతాం అనమాట. దీన్నే నవలిచాలని అంటారు. దీని ద్వారా ఏంటంటే నాడీ కేంద్రాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి అనమాట. మనము స్టమక్ని లెఫ్ట్కి రైట్కి తిప్పుతూ ఉంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ స్పీడ్గా జరుగుతుందనమాట. జీర్ణశక్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గించబడతాయి అనమాట దీని ద్వారా.